ఈ మధ్య కాలంలో మీరు బాగా నచ్చి చూసిన సినిమా? అంటే యాక్చువల్గా నేను ఈ మధ్య లేను, లండన్లో ఉన్నాను. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో. ఓకే. ఆ నాన్న నేనే. మీకు ప్రేమతో ఏమిచ్చారు? అంటే ఒక ఫ్లైటు, నాలుగు బెంట్లీ కార్లు ఇవన్నీ అక్కడ పెట్టేసి వచ్చాను. యాక్చువల్గా అదొక అద్భుతమైన కథ, చాలా ఇంట్రెస్టింగ్ జరుగుతుంది, చేస్తున్నాం ఇప్పుడు. సో నేను అక్కడ ఉండగా రిలీజ్ అయిన మనకి ఇక్కడ బాహుబలి అనే సినిమా, మన అంటే నేను అక్కడి నుంచి మీ అందరికీ మీరు టీవీలో వేశారు కూడాను, నేను పంపిన మెసేజ్ని వేశారు కూడాను, ఒక తెలుగు సినిమా యొక్క దమ్ముని, ఒక తెలుగు వాళ్ళ యొక్క ఒక కెపాసిటీని తెలియజేసినటువంటి ఒక సినిమా, అన్ని భాషల వాళ్ళకి నచ్చి చాలా అద్భుతంగా, అంటే ఇంకా కొంచెం గర్వం కాదు అనుకుంటే మాత్రం తెలుగు వాళ్ళు అంటే జాగ్రత్త అన్నట్టు అన్న రేంజ్లో ప్రెస్టేజ్ పెంచినందుకు రాజమౌళి ఎలా ఫీల్ అయినా నేను మాత్రం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే. ఈ సందర్భం ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను అమ్మా. నువ్వు క్వశ్చన్ అయిపోయినా చెప్తాను నేను. ఒక అద్భుతమైన మార్పు మీ అందరిలో వచ్చింది, మీకు హృదయపూర్వకమైన నమస్కారం. ఎందుకనంటే మీరు ఆ సీడీలు పట్టుకెళ్ళి ఎక్కడన్నా దొరకగానే గబుకుని చూసేసి ఆ పనులు మానేసి, నాకు తెలిసి పిల్లలండి, థియేటర్లో పిల్లలు ఎక్కువ శాతం ఉన్నారు అని అంటేనే మీకు గుర్తుండి ఉంటుంది. ఒకప్పుడు సంవత్సరానికి 10 సినిమాలు రిలీజ్ అయిన ఒక హీరోగా రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు ఇలాంటి సినిమాలన్నీ థియేటర్స్లో పిల్లలు ఎక్కడ చూసినా పిల్లలు ఒక ఫ్యామిలీస్ ఫ్యామిలీస్గా ఉండేవారు అనే విధానం థియేటర్కి వచ్చి చూడడం వల్లే ఇవాళ మళ్ళీ సినిమాని ఎంత బాగా అలవాటు అయింది అంటే నా సర్వేలో తేలింది ఏంటంటే ఈ పిచ్చి పైరసీవి ఏది అటు ఇటు చూడడం, ఎవడో ఇలాగ ఏది సెల్ ఫోన్లో చూసేసి లేదా కంప్యూటర్లో చూసేసి లేకపోతే ట్యూబుల నుంచో టైర్ల నుంచో దేని నుంచో దింపేసుకుని చూసేసి అవి కాకుండా థియేటర్కి వెళ్ళి చూడాలి, అబ్బా థియేటర్లో చూస్తే వచ్చిన ఆనందం అనే మాట మీలో రావడం నిజంగా ఆనందమైన విషయం. అందుకే విపరీతంగా మనకి కలెక్షన్స్ పెరిగినాయి, పెరుగుతాయి, వారందరి దయవల్ల నిజంగా పెరుగుతాయన్న ఉద్దేశం. అదొక మంచి పరిణామం మనకి సినిమా ఇండస్ట్రీ కానీ.